గతంలో చూసాం మనం ఇటువంటి మాటలు అంటే నోర్దోల్ మాటలు ఏం చేసావు నువ్వు నిన్నటి మొన్నటి మొన్న చూసా నేను ధర్మవరంలో ఒక మార్కెట్ యార్డ్లో అనుకుంటా ఒక మన డ్వాక్రా సంఘాలతో ఒక మీటింగ్ ఏర్పాటు చేశాం ఒక అంటే మొత్తం డ్వాక్రా సంఘాలు మీకు రాకపోతే మీకు అవి కట్ చేస్తా ఇవి కట్ చేస్తా అని చెప్పి ఏర్పాటు చేశాం అక్కడ ఏం మాట్లాడావు చెప్పు అక్కడ నువ్వు భోజనాలు ఏర్పాటు చేశావు ఎవరు చేయమన్నారు చెప్పు ఊరు చేయమన్నారు నువ్వే ఏర్పాటు చేశావు ఏర్పాటు చేసిన తర్వాత నువ్వేం చేశావు మాట్లాడతా ఉన్నా మైక్ తీసుకుని గంటలు గంటలు నువ్వు సుత్తి కొట్టుకుంటా నువ్వు యూట్యూబ్లో వ్యూస్ కోసం ఏదేదో మాట్లాడతా అంటే వాళ్ళు ఎంతసేపని ఉంటారు అన్న మాకలైతే పోయి అన్నానికని భోజనానికి పోతా ఉంటే భోజనానికి పోయి ఎంత అసభ్యంగా మాట్లాడాలి నీ నోటిదులు చూడు ఎంత అసభ్యంగా మాట్లాడతావు చెప్పు నువ్వు మీకు అందుకే ఈ గతి వచ్చిండేది మీరు అందుకే ఇట్లుండే ధర్మార్ములు అని ఈ విధంగా మా అంటే నీ నోటు దూల ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా మొన్నటి మొన్న దుర్గమ్మ గుడి దగ్గర అదేదో పొద్దున్నే పోతా కదా వాకింగ్ దాడి పోయినప్పుడు అడుగుతున్న వాళ్ళు కూర్చోంటే వాళ్ళందరినీ అడుగుతున్న వాళ్ళని ఈమెకే పనిలేదా ఎందుకు అడుగుతుంటారు లేచిపోండి ఏమయ్యా అడుక్కుండే కూడా భేదవాళ్ళకి అడుక్కుండే కూడా స్వేచ్ఛ లేదా దాని మీద కూడా కన్నేస్తావు నువ్వు వేరే ఊళ్ళో అయితే అడుక్కోవచ్చు అంట వేరే నియోజకవర్గాలలో అంటే ఇప్పుడు నువ్వు అక్కడి నుంచి వలస వచ్చినా కూడా అడుక్కునే వాళ్ళు కూడా వలస రావాలి ఇప్పుడు అడుక్కుండే ధర్మారంలో అంటే ధర్మారంలో బీదుల్లో అడుక్కుతున్నా కూడా వాళ్ళకి రైట్స్ లేవా ఏమన్నా ఏం గుళ్ళు ఏమన్నా మీరేమన్నా కట్టించారు మీ తాతలు ముత్తాతలు వీళ్ళంతా ఏమన్నా కట్టించారు గుళ్ళు ఏమన్నా మా ధర్మారంలోనే అయ్యా కట్టించుకోండి స్వామి యూట్యూబ్ స్టారు యాక్టరో మా ధర్మారంలో కట్టించుకోండి గుళ్ళేవే మా గుళ్ళు మీద మేము అడుగుతున్న మా వాళ్ళు అడుగుతున్న గుళ్ళేదా మా ధర్మారం బీదుల్లో దానికి కూడా వలస రావాలి వేరే మండలం నుంచి వాళ్ళని అడిగారు మీదే ఊరు మీదే ఊరు మీదే ఊరు అడిగాడు అడిగినాడు వాళ్ళు ఎవరో ఏదో చిన్న కనకాని పళ్ళ మంది వాళ్ళు అడుకోవచ్చు అంట ధర్మారం అంటే మీరు అడుకోకూడదు అంటాడు ఇప్పించి పీకి వెళ్ళిపోతుంది కేతిరెడ్డి గారు మంచిది కాదు నువ్వు మంచిగా మాట్లాడేది నేర్చుకో ఫస్ట్ నోరు కంట్రోల్ పెట్టుకో ఎందుకంటే గతంలో ప్రతిపక్షాల అనైక్యత వల్ల నువ్వు గెలిచావు ఈసారి ఆ పరిస్థితి లేదు ఇక్కడ అందరినీ అవసరమైతే అందరినీ ఇంటికి వెళ్తాం అందరినీ యాకం చేస్తాం ఎవ్వరూ నీకు చేయరు చేసినా అంటే నీకు అన్నం తినేవాడు ఎవడు నీకు చేయడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఏ కార్యకర్త కానీ ఏ నాయకుడు కానీ అన్నం తినేవాడు ఎవడు నీకు సపోర్ట్ చేయడంగా చేయకుండా మేము కూడా వాళ్ళను కన్విన్స్ చేసుకుంటాం వాళ్ళు మేము నచ్చ చెప్పుకుంటాం ఇంక నీ కాలము అయిపోయింది దగ్గర పడింది ఇంక 8 నెలలు ఉంది మంచిగా ఏదో 2 అవకాశాలు వచ్చాయి నీకు ప్రజలు ఇది తెలుసో తెలియకో ప్రతిపక్షాల అనైక్యత వల్ల నీకు అవకాశం వచ్చింది దాన్నన్నా సద్వినియోగం చేసుకో ఉండేది 8 నెలలు ఉంది మొన్నకు మొన్న చెప్పానండి మళ్ళీ నేను మళ్ళీ నోడుతులు నేను మాట్లాడతాను మొన్న చెప్పి ఇదే మాటే మళ్ళీ మాట్లాడతావు నిన్న ఇప్పుడైనా నువ్వు పద్ధతి మార్చుకోవాలని చెప్పేసి నీకు నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే నీ ఇది మంచిది కాదు పొద్దున్న లేచినప్పటి నుంచి ధర్మవరం ప్రజలను ఆడిపోసుకుంటా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని ఏదో బాలకృష్ణన్ కూడా మన ఏదో అన్నాడు బాలకృష్ణన్ కూడా బాలయ్య బాబుని కూడా ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడమన్న రోజు 2-3 డేస్ ఎవడో 1 వీక్ చూసా నేను నీ యూస్ యూట్యూబ్లో చూసా నీ యాక్షన్ సినిమా యాక్టర్లు విమర్శిస్తావు రాజకీయ నాయకులు విమర్శిస్తావు ఏం సినిమా యాక్టర్లు రాజకీయాలు చేయకూడదా మహామహా గొప్ప గొప్ప నాయకులు అయిపోయినారు ఎన్టీ రామారావు గారు ఈ రాష్ట్రానికి గొప్ప ముఖ్యమంత్రి ఆయన జయలలిత గారు పక్కన ఎంజీఆర్ గారు అదే ఎట్లయ్యా నువ్వు అన్నీ నీ చరిత్ర తెలివు కష్టపడే తత్వం లేదు ఏదో పొద్దున్నే వాకింగ్ చేస్తేనే పెద్ద కష్టపడుతున్నట్టు ఫీల్ అవుతావు ఏమన్నా అంటే మా కొంప కొంపే చాకరీ చెప్తాను మీ ధర్మారములకి అంటావు నువ్వు ఓటు వేయించుకుంటావు తిరుగుతావు మళ్ళీ మీ ఇంట్లో వాళ్ళు కూడా పంపిస్తావు అందరినీ పంపించి ఇంకా పగులో పొద్దున్నే సరిగ్గా కనపడుకుంటే మళ్ళీ మధ్యాహ్నం కూడా చెక్ చేసుకొని రాపోను అంటావు అందరినీ పంపించేదేకుండా మా కొంప కొంపే చాకరీ చేస్తున్నావు అని ఇట్లా మళ్ళీ మాట్లాడతావు ఏది మాట్లాడతావో తెలియదు నువ్వు ఎట్లా మాట్లాడతావో తెలియదు నీకు అసహనము అసంతృప్తి ఎక్కువైపోయింది ఎందుకంటే నీకు ఓటం భయం చుట్టుకుంది ముఖ్యంగా నీకు టికెట్ రాదేమని భయం ఎక్కువ చుట్టుకుంది నాకు తెలిసి అయితే నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ నీకు ఓటమి భయముతో పాటు ఇంకొకటి ఉంది నీకు టికెట్ రాదు అనేది బాగా నీకు అభద్రతా భావంలో ఉన్నావు నువ్వు ఇప్పుడు నువ్వు చేసుకున్నవే ఇవన్నీ ఎవరేం చేయలే ఎందుకంటే ప్రజాసేవ చేయాలి కానీ అధికారం వచ్చినప్పుడు కానీ అవకాశాలు ఇచ్చినప్పుడు కానీ ప్రజలను అవహేళనం చేసే నాయకులు నేను ఇంతవరకు చూడలేను నిన్ను తప్ప నేను చరిత్రలో ప్రజలను నీ మాదిరి శపించే వ్యక్తుల్ని ఓటు వేసిన ప్రజలను శపించే వ్యక్తుల్ని నిన్ను తప్ప నేను ఇంతవరకు నేను చూడలే ధర్మవరమే కాదు ఈ రాష్ట్రంలో కూడా నేను ఇంతవరకు నేను చూడలే ఇటువంటి దుర్మార్గమైన మాట మాట్లాడుకుంటూ నేను మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు అంటాను పవన్ కళ్యాణ్ గారికి తెలుసు ఆయన ప్రజల పల్లకి మోసే వ్యక్తి ప్రజా సమస్యలపై పోరాటం చేసే వ్యక్తి నువ్వు ఇటువంటి మాటలని కట్టిపెట్టాలని చెప్పేసి ఇక నీ కాలం కూడా దగ్గర పడింది ఇంక 8 నెలలే ఉంది
నువ్వు కూడా నీ నోటి దూలం తగ్గించుకోవాలని చెప్పేసి ఈతో పలుకుతూ విలేకరుల మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు సెలవు తీసుకుంటా ఉన్నాం. మన సేన ఛానల్ ఫర్ పీపుల్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్. మీ నాగబాబు.